ఓం నమో నారాయణాయ. సంక్రాంతి పండుగలో మూడో రోజు కనుమ. కనుమ పండుగ అంటే అందరికీ ఇష్టమే కదా. ఎందుకు అనంటే కనుమ పండుగ స్పెషల్ తినటమే. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అనే మాట ఈ కనుమ పండుగకి సరిగ్గా సరిపోతుంది. ఈ పండుగ రోజున మనం తినడమే కాదు, వ్యవసాయంలో రైతులకు చేదోడు వాదోడుగా ఉండే పశువులకు కూడా కనుమ రోజున వండిన పిండి వంటల్ని తినిపిస్తారు. సాంప్రదాయమే సామెత, దాంట్లో ఉంది ఆరోగ్య రహస్యం. కనుమనాడు మినుము తినాలనేది సామెత. కనుమ రోజు మినుములు తినాలి అన్న సామెత వెనుక కూడా అనేక అంతరార్థాలు కనిపిస్తాయి. పితృదేవతల్ని తలచుకుంటూ గారెలు వండుకోవాలనే సూచన ఇందులో మనకి కనిపిస్తుంది. అలాగే సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే ఈ సమయంలో క్రమేపీ వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి మినుములు అందుకు అనుగుణంగా శరీరాన్ని సంసిద్ధం చేస్తాయి. మినుములు తింటే ఒంట్లో వేడి పుడుతుంది, రాబోయే పనులకు తగిన సత్తువ లభిస్తుంది. మినుములతో చేసిన పిండి వంటలు తింటే శరీరానికి చక్కటి బలం వస్తుంది. అందుకే మూడు పండుగల్లో భాగంగా కనుమ రోజున మినుములతో చేసిన సున్ని ఉండలు, గారెలు, ఆవడులు వంటివి చేసుకుని తింటారు. భారతీయ సంప్రదాయంలో ప్రతి పండుగకు కూడా ఒక అర్థమనేది ఉంది. ప్రతి పండుగ రోజున అభ్యంగన స్నానం, నూతన వస్త్రధారణ, దైవారాధన, బ్రాహ్మణులతోటి బంధువులతోటి కలిసి భుజించటం, లేని వారికి అన్నదానం చేయటం, ఈ ఐదు పంచభూతాలకు మనం చేసే ఆరాధన. ఇక కనుమ అంటే చూడుము, కలుపుము, తెలుపుము, తెలియము, విడువుము అనే ఐదు అర్థాలున్నాయి. ఈ రోజున పండుగ నాడు చేసిన పనులన్నీ కూడా ఒక్కసారి తలచుకోవడం లాంటివి చేయాలి. పండుగ నాడు మరచిపోయిన వేడుకలను కనుమనాడు జరుపుకోవాలి. సామాన్యంగా ప్రతి కనుమనాడు నోములు నోచుకోవడం పరిపాటి. కోడికూర, చిల్లిగారి వెరీ స్పెషల్ కాంబినేషన్. కనుమ మరుసటి రోజునే ముక్కనుమ అని అంటారు. ముక్కనుమ రోజున ముక్కల భోజనం స్పెషల్, అంటే నాన్ వెజ్ మాంసాహారం, కోళ్లను మేకల్ని కోస్తారు. కోడికూరకు కాంబినేషన్గా మిరపగారెల్ని చేసుకుని లొట్టలేసుకుని తింటారు. కోడికూర చిల్లిగారే కాంబినేషన్ వెరీ వెరీ స్పెషల్. కనుమ రోజున తినగా మిగిలిన ముక్కల్ని ముక్కనుమ రోజున తింటారు. మరి శాకాహారులకి ఎలాగా అనే సందేహం మీకు రావచ్చు, కాబట్టే మినుములతో చేసిన గారెలను తినమని చెప్పారు. మినుములు మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి, అందుకే శాకాహార మాంసంగా పరిగణించుంటారు మన పెద్దలు. కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనాన్ని తయారు చేయటమే కాదు, దాన్ని అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది. అందుకే అక్క చెల్లెళ్ళు అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకను చేసుకుంటారు. ప్రొద్దున్నే పశువుల్ని పూజించుకోవటం, మధ్యాహ్నం పితృదేవతలకు ప్రసాదాలు పెట్టి సుష్టుగా భోజనం చేయటం, ఇలా అన్నీ కలిసే చేస్తారు. కొన్ని పల్లెటూర్లలో కనుమ రోజున పొంగళ్ళు వండడం, బలి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇదండి కనుమ రోజున తప్పకుండా చేయవలసిన నియమాలు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.